సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం తోటి పలు గ్రామాలలో 11 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్రెడ్డి. పటాన్చెరులోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 736 లక్షల రూపాయలతో ఇస్నాపూర్ నుంచి కేసారం వయా నందిగామ రోడ్డు అభివృద్ధి, 80 లక్షలతో నందిగామ కేసారం మధ్య హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభం, 450 లక్షల రూపాయలతో ఇస్నాపూర్ చౌరాస్తా నుంచి వయా చిట్కోల్ మీదుగా ఇంద్రేశం వరకు పీడబ్ల్యూడీ రోడ్డు అభివృద్ధి పనులు, 220 లక్షల రూపాయలతో చిట్కోల్ నుంచి బచ్చుగూడ మధ్యన హై లెవెల్ బ్రిడ్జి ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్లు ఉమామతి గోపాల్, ఘటం శ్రీశైలం దశరథ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పాండు, ఎంపీడీఓ రవీందర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు మండలము అలాగే జిన్నార మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కంప్లీట్ చేసుకున్న వర్కులను బ్రిడ్జిలను ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు 16 కోట్ల 50 లక్షల రూపాయలతోటి సడక్ యోజనకు సంబంధించిన రోడ్లు, విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు, చిట్కుల్ టు బచ్చిగూడ బ్రిడ్జు, నందిగామ కేసారం టు లింకు బ్రిడ్జు, ఇవన్నీ గిట 16 కోట్ల 50 లక్షలతోటి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. కంప్లీట్ అయిన బ్రిడ్జులు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. స్థానిక నాయకుల సహకారము, అధికారుల సహకారం తీసుకొని ఇంకా ప్రజలకు అవసరాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను.